నమస్తే గురుగారు నమస్కారం గురువుగారు ఇప్పుడు నూట పంతొమ్మిది రోజులు గురువులో వృషభ రాశి సంచారం చేస్తుంది వక్రగతిలో ఏ విధంగా ఉండబోతుంది ఓం శ్రీ గురు గురు వక్రగతి నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వృషభ రాశిలో అక్టోబర్ తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పూట రెండు గంటల నలభై నిమిషాలకు మృగశిరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో గురువు వక్రగతి ప్రారంభమవుతుంది ఆ గురువు వక్రగతి ప్రారంభమైనప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు అక్టోబర్ తొమ్మిది దగ్గర నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రగతిలో పొందటం వల్ల ద్వాదశ రాశుల మీద ప్రభావం అనేది పడుతుంది అయితే ద్వాదశ రాశుల మీద మనం ఫలితాలు చెప్పేటప్పుడు ఒక గురువే కారణం కాదు మిగతాగ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది కానీ బట్ గురువు ధనకారకుడు సంతానకారకుడు లాభకారకుడు శుభాన్ని ఇచ్చే పరిపూర్ణమైన శుభాన్ని ఇచ్చే గురువు కాబట్టి ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం ఇక్కడ గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ఒక్కసారి చూద్దాం వృషభ రాశిలో నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడు వక్రస్థితిలోకి వెళుతున్నప్పుడు కుంభరాశి వాళ్ళ కుంభం మీనం మేషం వృషభం స్థానంలో గురువు యొక్క సంచారం స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఇలా ఏ విధంగా ఉండబోతుందంటే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండటం అన్నదమ్మలతో వివాదాలు అనేవి కొంత బాధాకరంగా ఉంటాయి అన్నదన్నద వివాదాలు రాకుండా చూసుకోండి కాపాడుకోండి దాంతో కుటుంబంలో సమస్యలు రాకుండా చీటికి మాటికి కొంత లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి బంధుమిత్రులతోటి కొంత ద్రోహాలు ఎక్కువగా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనారోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత వైద్య చికిత్స లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మందులు అధికంగా తీసుకుంటారు ధనం అనేది కొంత ఖర్చు అవుతుంటుంది వృత్తి వ్యాపార రంగాల్లో కొన్ని కష్టాలు సుఖాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత భయాందోళనలు చెందకుండా మీ పని మీరు చేసుకోండి చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అన్ని ఉండవు ఒక బంధుమిత్రులతో జాగ్రత్త ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి అన్నదమ్ముల మధ్యలో వివాదాలు రాకుండా కాపాడుకుని అన్నదమ్ములు ఆరోగ్యము బంధుమిత్రులు కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషంగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం అనుకూలంగా ప్రయత్నాలు బాగా సబలీకృతం కావటం ప్రతి పనిలో కూడా విజయం సాధించడం వ్యాపార పరంగా లాభాలు కలుగుతూ ఉంటాయి ఒక్క జీవితంలో కుటుంబ పరంగా ఉండే సమస్యలు ఆరోగ్య విషయంలో మినహా అవన్నీ బాగుంటాయి అలానే పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు జీవితంలో ముందుకు వెళ్ళటం డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మానసికంగా ప్రశాంతి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానితో పాటు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో జీవితంలో ఆ లక్ష్యం అనేది నెరవేరే దిశలో ఎక్కువగా ఉంటుంది విదేశాలకు వెళుతూ ఉంటారు తీరని కళలు కొన్ని ఉంటాయి మనుషులకి ఆ తీరని కళలో విదేశాలకు వెళ్ళటం మెండుగా ఉంటుంది అలానే దాంతోపాటు గౌరవం ఆదాయం బాగా పెరుగుతుంటుంది ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతుంటాయి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతుంటుంటాయి ఏదైతే మనం కొన్ని కొన్ని గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలతో పాటు అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత బాగా పెరుగుతుంటుంది అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది మొట్టమొట్ట వివాదాలు ఉంటాయి రాను రాను వక్రగతి నూట పంతొమ్మిదిలో అయిపోయే స్థితిలో మళ్ళీ అన్నదమ్ములు సఖ్యతగా ఉంటారు మళ్ళీ తర్వాత అనారో అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యపరంగా బాగుంటుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి కొన్ని కొన్ని ప్రత్యేకమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏమీ బాధపడాల్సిన పని లేదు ప్రయాణాలు ఎందుకు కొంత జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్తే ఏం ప్రాబ్లం లేదు వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు ఆదాయం బాగా పెరుగుతున్న ఆస్తులు ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు అలాంటి వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని ఒక రెండు మూడు విషయాలు మినహా మిగతా అంతా కూడా కుంభరాశికి అనుకూలంగా ఉంటుంది కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళటం మంచిది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారికి మంచిది గురుగారు శనగలతో చేసిన వంటకాలు ఏదైతే ఉంటుందో దేవుడికి పెట్టడం ఒకటి తర్వాత గురువుకి అభిషేకం చేయాలి పండుగ రసంతో కానీ చెరుకు రసంతో కానీ పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది గురువారం రోజున కొంత దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం శ్రీ సాయిబాబా రాఘవేంద్ర స్వామి గురువారం రోజున కొంచెం ఉపవాసం చేసి సాయంత్రం పూట గురువును పూజ చేయటం దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం అలానే విద్యార్థులు వచ్చే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం అలానే స్త్రీలు కూడా ఆ గురు జపం చేసుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ